వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను సౌందర్య. కోదాడ పట్టణంలో బీజేపీ నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ రాష్ట్ర నాయకులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ నాయకులను ముందస్తు అక్రమ అరెస్టులు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కోదాడకు చెందిన బీజేపీ నాయకులు ఒర్సు వెలంగిరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని కోరితే అట్టి బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేయటం పిరికితనంగా భావిస్తున్నామని, దేశవ్యాప్తంగా ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ నాయకులు అంటే కేసీఆర్ భయం పట్టుకుంది అని, మాపై పెట్టే శ్రద్ధ తెలంగాణ ప్రజలపై పెట్టాలంటూ కోదాడకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఒర్సు వెలంగిరాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం ఉందో అధికారికంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత రోజుల నుంచి కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ ప్రతి మీటింగ్లో కూడా ఇది అన్యాయం, ఏదైతే నిజాం రాజ్యం నుంచి ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర కర్ణాటకలో కొన్ని జిల్లాలు, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కలిసిన తర్వాత కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న యొక్క జిల్లాలు సెప్టెంబర్ 17 స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాయి. ముఖ్యంగా ఆగస్టు 15, 1947లో మన దేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణ మాత్రానికి 1948 సెప్టెంబర్ 15 వచ్చింది. ఆ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఆ రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి. మనది ఈ ఆంధ్ర పాలకులు వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన దినోత్సవం జరుపుకోకుండా చేస్తున్నాయి. నేను అధికారంలోకి వచ్చినట్టయితే దీన్ని అధికారికంగా నిర్వహిస్తానని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు మాట తప్పి అధికారికంగా నిర్వహిస్తానికి వెనకం చేయడం జరిగింది. దీనికి కారణం మత్తతో కొందరు మత్తత్వాల యొక్క అభిప్రాయం ప్రకారం వాటికి వాళ్ళకు తొత్తుగా మారి ఈరోజు నైజాం నిరంకుశ పాలనకు మద్దతుగా నిలిచి ఇవాళ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి వారు వెనకడిగేస్తున్నారు. జెండాను ఎగరేయడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కులే కూడా చేస్తున్నారంటే ఇది నిజంగా విచారించదగ్గ విషయం. కేసీఆర్ గారు గుర్తుపెట్టు ఈ తెలంగాణలో ఈ పనికిమాలిన కేసీఆర్ చేతగాక ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ అసెంబ్లీని ముట్టడిస్తారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పేసి భయంతో ముందస్తు అరెస్టులు పోలీసు వాళ్ళందరిని పంపించేసి మీ లేవక ముందే మొత్తం మా ఇళ్ళ దగ్గరికి అందరూ కూడా పోలీసు వారిని పంపించడం జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ మా యొక్క నాయకులకు కానీ స్వేచ్ఛగా బ్రతికే హక్కు మాకు లేదా నేను అడుగుతున్నాను. ఇది కచ్చపూర్వకంగానే ఈ కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడానికి నీకు ఎందుకు ఇంత కడుపు నొప్పి వచ్చా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఎందుకు దొంగ వాగ్దానాలు చేయాలి? ఎన్ని మాయా మాటలు చెప్పి తెలంగాణలో నువ్వు సీఎంగా కూర్చున్నావో ప్రజలందరికి కూడా తెలుసు. నువ్వు శాతగాకనే నీ వల్ల గాకనే ఎక్కడ వీళ్ళు అసెంబ్లీని ముట్టడిస్తే నా యొక్క మొత్తం కూడా నా యొక్క బండారం మొత్తం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు నువ్వు అధికారులు ఎవరైతే మీ అధికారులు ఉన్నారో మీ పోలీస్ వ్యవస్థ ఉన్నదో మొత్తం కూడా పంపించేసి మమ్మల్ని దొంగగా ఈ అవసరస్తులు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఈ యొక్క భారతదేశంలో స్వేచ్ఛ హక్కు మాకు కూడా ఉన్నది, స్వేచ్ఛగా ఉండే జీవితం మాకు కూడా ఉన్నదని ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. గబర్దార్ కేసీఆర్ చెప్తున్నా, నువ్వు ఆపినంత మాత్రాన ఏ పోరాటం కూడా ఆగదు. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందని మీ అందరం భారతీయ జనతా పార్టీని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.